కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం ఎగోపేట దళితవాడలో ఉన్న గంగమ్మ మాతమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణం చేపట్టారు. పాత విగ్రహాలైన అమ్మవారిని గ్రామంలో ఉన్న మహంకాళి దేవస్థానంలో వేద పండితులచే మాతమ్మ గంగమ్మ అమ్మవార్లను అక్కడికి తరలించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడారు. నూతన ఆలయ పునర్నిర్మాణం కోసం ఈరోజు బ్రాహ్మణ పండితులచే ప్రత్యేక పూజలు చేయించి మరియు హోమం అమ్మవారి ప్రత్యేక పూజలు చేయించి నూతన ఆలయ నిర్మాణం కోసం ఈ కార్యక్రమాలు చేశామని, ప్రతి ఒక్కరూ ఆలయ నిర్మాణం కోసం సహకరించి ముందుకు రావాలని గ్రామస్తులను వారు కోరారు. అది తర్వాత కాదు పడుతుంది. అంటే రోజులు బయటకు సెంటర్ పేరా చేతులు సెంటర్ లో పేరా చెప్తా అయ్యి విగ్రహాలు చిన్న అమ్మాయికి ముందు పక్క కట్టి పట్టుకుంటే గుడి నిర్మాణం కోసం మాతమ్మ గుడి తర్వాత గంగమ్మ గుడి రెండు గుడి నిర్మాణం కోసం మా గ్రామ ప్రజలు హరిజ ఎస్సీ క్యాస్ట్ హరిజన వాడ గ్రామస్తులం సిద్ధవటం మండలం ఎగుపేట కడప జిల్లా ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పి పాత గుడిని తొలగించి కొత్త గుడి నిర్మాణం కోసం మేము అవసరం పడుతున్నాం మన గ్రామ ప్రజల పేరు పురోహితుల ఆధ్వర్యంలో.